రైతుల పేరిట ఉద్యమం నడిపిస్తున్నటువంటి తికాయత్ గారికి రోజుకు ఒక కొత్త కొత్త సంచలనాలు అలవాటైపోయింది మొన్నేమో కరెంటు తీస్తానని నిన్నేమో ప్రాణాలు తీస్తామని ఆత్మహత్య చేసుకుంటాను ఇప్పుడేమో మళ్ళీ ఏడు నెలల పాటు ఉద్యమం చేస్తారట ఏంది అంటే ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ ఎన్నికలు రావాల్సింది ఉంది ఉత్తరప్రదేశ్ కావచ్చు లేకపోతే కనుక మొత్తం అంటే మెయిన్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనేటువంటిది కీలకంగాబోతున్నాయి బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అది రావు ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇప్పుడు తమిళనాడు పాండిచ్చేరి కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గోవా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దానికోసం ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి ఒకటి రైతుల ఉద్యమంలో రైతులు పాల్గొనాలి రైతు కూలీలు వచ్చిపోతున్నారు అది కూడా కూలి పనులకు వచ్చిపోయినట్టు వచ్చిపోతున్నారు వెళ్ళేటప్పుడు కాసి నీళ్ళు ఇచ్చేటువంటి సామాన్లు గోధుమ పిండి టండి పొట్టుకుపోతున్నారు నిజమైనటువంటి రైతు అట్లాగొచ్చేసిపోతూ ఉంటాడా పోని చట్టాలు ఇవాల్టికైనా ఒక క్లారిటీ ఉందా పాత చట్టాలే కావాలంటున్నాం కదా ఎప్పటికైనా పోని దాంట్లో క్లారిటీ ఉందా ఇప్పటికి కూడా ఏం క్లారిటీ అంటే ఆ చట్టం రద్దు చేయండి అన్నది తప్పించి ఒక ప్రత్యామ్నాయం చెప్పడానికి సిద్ధంగా లేరు మండీల వ్యవస్థ ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే అబ్బే అది కాదు డిమాండ్ మరి ఏంటి అంటే గిట్టుబాటు ధర ఓకే దానికి చట్టబద్ధత కల్పిస్తుంటే అబ్బే అది కాదు ఇంకా ఉంది అదేంటి అంటే అన్ని ప్రభుత్వమే కొనాలి అది సాధ్యం కాదు కాబట్టి అదొక లిటిగేషన్ని యాడ్ చేసుకుంటూ సాగించేటువంటి ఒక విచిత్రమైనటువంటి తీరు సాగుతూనే ఉంది భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళని గొప్పవాళ్ళుగా కీర్తించేటువంటి వాళ్ళు ఉన్నంతవరకు ఇది నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు స్ట్రాంగ్గా లేకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళు ఇష్టరాజ్యంగా నడుస్తుంటారు ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అవుతోంది ఇది